ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. మొత్తానికి మొత్తంలో మన డబ్ల్యూడిసి లబ్ల నుంచి, అంటే ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల పర్వం కొనసాగుతుంది. అయితే మొత్తానికి ఇవి ఏపీ సర్కిల్ ఉద్యోగాల, తెలంగాణ సర్కిల్ ఉద్యోగాల ఈ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేసారండి. అయితే ఇందులో ఎటువంటి అబ్జెక్షన్, అభ్యంతరం లేకుండా మనం టాపిక్లోకి వెళ్తే కనుక చూస్తే కంప్లీట్గా మనకు సుమారుగా ఒక 6 జిల్లాల్లో ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే టైప్ ఆఫ్ జాబ్స్ అండి, అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్, ఆయా హెల్పర్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్. అయితే కేంద్ర సర్కార్ కూడా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అండ్ భారీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంగన్వాడీ ఉద్యోగాలకు సాలరీస్ అండ్ అంటే 7,500 కోట్ల నిధులను మంజూరు చేస్తూ, అంటే మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేయడం అండ్ మినిమం పే స్కేల్ శాలరీ కూడా పెంచడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ మీ సొంత గ్రామంలో మీ పర్మనెంట్ విలేజ్లోనే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కేవలం 10th క్లాస్ విద్యా అర్హత ఉండి స్థానికత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా చెక్ చేసుకోవాలి సార్, మరి లింక్ ఎక్కడ ఇచ్చారు అని చాలామంది అడుగుతున్నారని, మీరు ప్రశాంతంగా నా అఫీషియల్ వెబ్సైట్లో ఏపీ www.ఆంధ్రప్రదేశ్ చైల్డ్ అండ్ ఉమెన్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో, దానికి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా అన్ని జిల్లాల వారిగా నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా వీడియో కింద లింక్ మాత్రం అందించామండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి అర్హత ఉండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం తప్పకుండా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. తర్వాత మీకు ఏదైనా సలహాలు, సందేహాలు ఉన్నా మీ ఒపీనియన్ని మాత్రం మన కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.